పోలీస్ డ్రెస్ లో ఇంత అందంగా ఉన్నావు, ఇంకా చీర కడితే. థ్యాంక్ యూ సార్. అబ్బు సిగ్గు కూడా. డ్రెస్ ఏది? డ్యూటీలో ఉన్నప్పుడే డ్రెస్ వేస్తాను. పవన్ రావయ్యా. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ పవన్. ఐబిఎండి బ్యాంక్ని రాబరీ చేశారు. మేనేజర్ మనకు బాగా కావలసిన వ్యక్తి. ఓకే సార్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్. ష్యూర్ సార్, ఇవాళ స్టార్ట్ చేస్తాను. ఓకే. సార్. సార్ నమస్తే సార్. నేనే సార్ ఈ బ్యాంక్ మేనేజర్ని. సార్ వేసిన డోర్స్ వేసినట్టే ఉన్నాయి సార్, కానీ డబ్బు మాత్రం కనిపించట్లేదు. నువ్వే కొట్టేసావా సార్? ఈ బ్యాంకు నాది సార్. బ్యాంకు నీదే కానీ మనీ నీది కాదుగా. సార్ 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 బ్యాంక్ రాబరీ అయిందని విన్నాం, నిజమేనా? ఎవరి మీదైనా అనుమానంగా ఉందా సార్? నాకు మీ మీద అనుమానంగా ఉంది. నాకు మేనేజర్కు తప్ప రాబరీ అయినట్టు ఎవరికి తెలియదు. మీరెలా వచ్చారు? ఇంతకు ఎవరు చేశారు సార్? ఎవరు చేశారో తెలియాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎందుకు చేశారో తెలియాలంటే ఇంట్రాగేట్ చేయాలి. అలా జరగాలంటే ముందు మీరు వీడిని వదిలేయాలి. బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా మండే మార్నింగ్ 10:30 వచ్చి వాళ్ళు వాళ్ళ పాస్బుక్స్ చూపించి వాళ్ళ అమౌంట్ తీసుకెళ్ళచ్చు. పర్టికులర్గా డేట్ చెప్తున్నారు, మీరే కొట్టేశారా? కౌంటరా? ఎన్కౌంటర్లో పోతావు. ఐబిఎండి బ్యాంక్లో 200 కోట్లు రాబరీ జరిగిందని చెబుతూ కస్టమర్స్ని మండే వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పడం అతని పొగరిబోతనమా లేక అతి విశ్వాసమా? చూస్తూనే ఉండండి 6 టీవీ.